హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు రెసిపీలో మనం చికెన్ శర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి చపాతి, రోటీ లేదా ఏదైనా కలర్ రైస్లో కానీ సంగటిలో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడే దీనిలో రెండు బిర్యానీ ఆకులని, హాఫ్ స్పూన్ గసగసాలని, ఒక స్పూన్ సోంపుని, కొద్దిగా దాల్చిన చెక్కని, రెండు లవంగాలని, హాఫ్ స్పూన్ సాల్చీరాని, అనాస పువ్వుని, మొగ్గని, యాలుకని, జాజికాయని ఇలా ఒక చిన్న ముక్కగా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారి మసాలాలు మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 3-4 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టొమాటోస్ని కూడా మనం ఆయిల్లో కొద్దిగా మెత్తగా మగ్గించుకోవాలి. ఈ టొమాటోస్, ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. మనం మగ్గించుకున్న ఆనియన్స్ మరియు టొమాటోస్ని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు 5-6 జీడిపప్పుని దీంట్లో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ సోంపుని యాడ్ చేసుకుందాం. మన ఈ శర్వాలో సోంపుని కొద్దిగా ఎక్కువగానే యూస్ చేసుకోవాలండి. అసలు ఈ శర్వాకి ఈ సోంపే మెయిన్ ఇంగ్రీడియంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సోంపు వల్ల మన ఈ శర్వాకి మంచి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. మనకి సోంపు మరియు ఆనియన్స్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు 1 స్పూన్ అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపుని, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వదిలేసేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 2 పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కారం కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. శర్వాకి చికెన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా బోన్తో ఉండే చికెన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మొత్తం ఈ ఫ్రైలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పూర్తిగా బాగా కలిసేలాగా కలుపుకొని కొంచెంసేపు ఈ చికెన్ని వాటర్ యాడ్ చేయకుండా మగ్గించుకుందాం. ఇదిగోండి, చికెన్లో ఉండే వాటర్తోనే 1-5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనకి చికెన్ ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీలో చికెన్ని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇదిగోండి, గ్రేవీలో చికెన్ ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ మనం ముందుగా పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదండి, ఆ మిక్సీ జార్లో వాటర్ని పోసుకొని ఆ తర్వాత దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయటం వలన మనకి గ్రేవీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత మరికొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. మొత్తంగా నేను దీనిలో 2 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి. శర్వా మనకి మరీ చిక్కగా కాకుండా కొద్దిగా వాటరీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి, చికెన్ ఈ విధంగా ఆయిల్ వదిలేసేలాగా బాగా ఉడికిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. 1/2 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత శుభ్రం చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు శర్వాలో ఈ మసాలాలు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఆ తర్వాత మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా ఉండే శర్వా రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీలోకి, పూరీలోకి, పొరోటాలోకి మరియు కలర్ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.